హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నటీనటులు ముందు గుర్తింపు కోసం కష్టపడతారు. ఆ తర్వాత రాత్రింబవళ్ళు, షూటింగ్లు, ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా బిజీ గడుపుతుంటారు. అయితే పేరొచ్చాక సినిమాలో నటించేనప్పుడు వచ్చే ఆదాయం కంటే ఇతర వాటి మీద వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. యాడ్స్ అని, ఈవెంట్లని, ఇప్పుడు కొత్తగా వెబ్ సిరీస్లని కొసరు ఆదాయ మార్గాలు చాలానే ఉన్నాయి సినిమా స్టార్లకు. దీంతో అసలు కన్నా ఈ కొసరు ఆదాయాలే ఎక్కువగా ఉంటున్నాయట. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ తరంగం రణ్వీర్ సింగ్ తన పేరు, బ్రాండ్ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దారిలో ట్రావెల్ సంస్థ నుంచి టూత్ పేస్ట్ వరకు అనేక బ్రాండ్స్కు రణ్వీర్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అతడు బాగానే వెనకేసుకుంటున్నాడని ఓ వెబ్సైట్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రచారాల ద్వారా అత్యధికంగా ఆదాయం పొందుతున్న అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ సరసన యంగ్ హీరో రణ్వీర్ సింగ్ చేరిపోయాడని తెలిపింది. ప్రస్తుతం రణ్వీర్ ప్రచారం విలువ 84 కోట్లుందని చెప్పింది. దీంతో అతడు అక్షయ్ కుమార్ ప్రచారం విలువకు చేరువలో ఉన్నాడని పేర్కొంది. అమితాబ్ అక్షయ్లు కొన్ని దశాబ్దాలు కష్టపడి ఈ స్థాయికి చేరుకుంటే రణ్వీర్ మాత్రం షార్ట్ పీరియడ్ లోనే వారి స్థాయిని అందుకోవటం విశేషమే అని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.